కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్. ఈసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కావలి డివిజన్ లో సర్వం సిద్ధం చేసినట్లు కావలి ఆర్డీఓ సీనానాయక్ తెలిపారు. శనివారం ఆయన ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. కావలి డివిజన్ లో 10 మండలాల్లో 26 పట్టభద్రులు, 10 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మరుగుదొడ్లు సదుపాయం కల్పించినట్లు చెప్పారు. పీఓలు, ఏపీఓలు 80 మంది, ఓపీఓలు 92 మంది, మైక్రో అబ్జర్వర్లు 40 మంది, వెబ్కాస్టింగ్ చిత్రీకరణకు మరో 40 మంది సిబ్బందిని నియమించామన్నారు. అయితే కావలి, దగదర్తి పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అక్కడ పోలీసు బందోబస్తును పెంచినట్లు తెలిపారు. డివిజన్ లో మొత్తం పట్టభద్రుల ఓటర్లు 21,388 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 1,350 మంది ఉన్నారన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కావలి నుంచి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లేలా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ చెప్పారు. పోలింగ్ డెక్ సంబంధించి కావచ్చు, అంతా సర్వం సిద్ధం చేసుకున్నాము. అందరూ సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, ప్లస్ మనకు 10 మండలాలకు సంబంధించిన తహసీల్దార్స్, వారి సిబ్బంది అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా నీట్గా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అక్కడ వచ్చే పోలింగ్ పర్సనల్స్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు టాయిలెట్ వసతి కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ, ఫ్యాను, లైటు, తర్వాత అక్కడ ఏ విధమైనటువంటి సదుపాయాలు కావాలన్నా కానీ ఇన్ టైంలో ఇవ్వడానికి అక్కడ అంతా కూడా పోలింగ్ స్టేషన్స్ అన్ని సిద్ధం చేశాము. ఓటర్ల జాబితా కూడా సిద్ధమైపోయింది. పోలింగ్ సంబంధించి ఎలక్టోరల్ రోల్ కావచ్చు, బ్యాలెట్ పేపర్ కావచ్చు, బ్యాలెట్ బాక్సెస్ కావచ్చు, దానికి అనుకూలంగా ఉండే అదర్ స్టాచ్యుటరీ మెటీరియల్స్, నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ అన్నీ కూడా పిఎస్ వారిగా సిద్ధం చేశాము. దాదాపు మనకు 10 మండలాలు, 5 సెక్టార్లు, 5 రూట్లు కూడా అనుకోవచ్చు, 5 జోన్లు కూడా అనుకోవచ్చు, 36 పోలింగ్ స్టేషన్లు, అందులో 26 పోలింగ్ స్టేషన్లు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, 21,388 మంది ఓటర్లు, ఆ టీచర్స్ కాన్స్టిట్యున్సీ 10 పోలింగ్ స్టేషన్లు, అది 1,350 ఓటర్లు మొత్తం మనకు. సో ఈ విధంగా మనం మొత్తం అన్ని కూడా మండల హెడ్ క్వార్టర్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్లోనే అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్కు ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డ్ ఉంటారు. ఒక 3 లొకేషన్స్ అంటే మనకు కావలి హెడ్ క్వార్టర్లో 2 లొకేషన్స్ జిల్లా పరిషత్ బాయ్స్ అండ్ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్కి సంబంధించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పరిధిలో చూపించాము కాబట్టి అక్కడ ఎక్స్ట్రా పోలీసులు వస్తారు కాబట్టి. అదేవిధంగా దగదర్తి మండలానికి సంబంధించి 3 లొకేషన్స్, అంటే ఒకటే కాంపౌండ్ వాళ్ళే ఎంఆర్ఓ ఆఫీస్ ఒక పిఎస్, ఎంపీడీఓ ఆఫీస్ ఒక పిఎస్, తర్వాత పక్కనే ఎంఈఓ ఎంఆర్సీ భవనం ఒక పిఎస్ ఉంది. ఈ 3 పోలింగ్ స్టేషన్ పరిధి కూడా మనము క్రిటికల్గా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకు మొత్తం కూడా 5 సెక్టార్లలో మొత్తం టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 8179969829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 8179969791.